దయచేసి కూర్చోండి, వెనకాల నన్ను కనబడతలేదు, కూర్చోండి. 133వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు మన తెలంగాణ భవన్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ టీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు, మిత్రులు రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు, పార్టీ బాధ్యులు, టీఆర్ఎస్ కేవీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గౌరవ రూప్ సింగ్ గారు, గౌరవనీయులు టీఆర్ఎస్ కేవీ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, బిక్కసాని నాగేశ్వరరావు గారు, శ్రీమతి శారద గారు, సోదరులు మారయ్య గారు, హమాలి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు రాజిరెడ్డి గారు, హనుమానులు గారు, కృష్ణయ్య గారు, గౌరవనీయులు దానకర్ణాచారి గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ముందుకి విచ్చేసి ప్రభుత్వ పరంగా కార్మికులకు చేస్తున్న కార్యక్రమాలను, చేయబోయే ప్రణాళికలను కూడా సూత్రప్రాయంగా వివరించిన పెద్దలు, కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ శాసన మండలిలో ప్రభుత్వ విప్ పెద్దలు, మీ అందరికీ ఎప్పుడూ కార్మిక విభాగానికి అండగా ఉంటున్న పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, అదే రకంగా మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సహచరులు తమ్ముడు బాల్క సుమన్ గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు పెద్దలు అన్న కాలేరు వెంకటేష్ గారు, గౌరవనీయులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ గారు, గౌరవనీయులు శాట్ చైర్మన్ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు, కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున హాజరైన మా కార్మికురాళ్ళైన అక్క చెల్లెలకు, కార్మికులైన మా సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా మళ్ళొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు మల్లారెడ్డి గారు ఇప్పుడే తెలియజేసినట్టుగా ఒకప్పుడు అమెరికాలోని షికాగో నగరంలో 1886వ సంవత్సరంలో ఆనాడు 18 గంటల పని విధానాన్ని నిరసిస్తూ కార్మికులకు కూడా జీవితం ఉండాలి, కార్మికులకు కూడా గౌరవం ఉండాలి, శ్రమకు తగిన విధంగా వేతనము ఉండాలి, గౌరవం ఉండాలని ఒక నినాదంతో ఆనాడు అమెరికాలోని షికాగో దేశంలో 133 ఏళ్ల కిందట 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న దానికి గుర్తింపుగా ఆనాడు కార్మిక దినోత్సవంగా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మేడే మనం జరుపుకునే విషయం మీ అందరికీ తెలిసిందే, నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, భారతదేశం కావచ్చు, పారిశ్రామిక రంగంలో మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఒకవైపు ఈరోజు కంప్యూటర్లు, ఆటోమేషన్, దానివల్ల ఒకవైపు మరి శ్రమ తగ్గుతుందేమో, శ్రామికుల విలువ తగ్గుతుందేమో అనే ఒక అపోహ, ఒక భయం ఒకవైపు. దాంతోపాటు ఈరోజు కొత్తగా తరలి వస్తున్న పరిశ్రమలు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈరోజు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్లో భాగంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిశ్రమలు ఒకవైపు. అయితే ఇప్పుడే గౌరవనీయులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు పరిశ్రమలు రావడం మాత్రమే కాదు, ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వాల మీద ఉన్న బాధ్యత మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే మాట, పరిశ్రమలను తీసుకొని రావడమే కాదు, సరళతరమైన వ్యాపార విధానాలు తీసుకొని రావడమే కాదు, ఆ వచ్చిన పరిశ్రమల్లో సింహభాగం అవకాశాలు స్థానికంగా ఉండే పిల్లలకు ఇచ్చే విధంగా చూసుకోవడం ఒకటైతే, ఆ పిల్లలకు మరి కనీస వేతనం అమలయ్యే విధంగా, ముఖ్యంగా అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు, వారికి కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఆధారంగా కనీస వేతన చట్టం అమలయ్యే విధంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పారిశ్రామిక రంగాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తూనే కార్మికులకు కూడా ఎలాంటి నష్టం కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు వందల సార్లు గడిచిన ప్రభుత్వంలో ఆనాడు మరి పరిశ్రమల మంత్రిగా నాకు, ఆనాటి కార్మిక శాఖ మంత్రిగా గౌరవనీయులు నాయని నరసింహారెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, చేతల్లో కార్మిక పక్షపాతిగా రుజువు చేసుకున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ మాట నేను ఆశామాసిగా చెప్పడం లేదు, మీకు తెలుసు ఒకనాడు ఇప్పుడే
మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన, రాంబాబు గారు చెప్పిన, రూప్ సింగ్ గారు చెప్పిన, ఆనాడు కొన్ని ఎర్రజెండా పార్టీలు కార్మికులను మరి మీ శ్రమను వాడుకొని వారి రాజకీయ పార్టీలను నిలబెట్టుకొని ఉద్యమాల్లో మాత్రం మిమ్మల్ని ముందుంచారు తప్ప పెద్దగా న్యాయం చేయలేని మాట కూడా వాస్తవం. ఒక్కసారి చరిత్రలో తొంగి చూస్తే అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ఉద్యమం చేస్తే ఆనాడు గుర్రాలతో తొక్కించినారు గత పాలకులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కానీ అదే అంగన్వాడీ వర్కర్లను ప్రగతి భవన్కు పిలుచుకొని భోజనం పెట్టి వారితో ఒక 3 గంటలు కూర్చొని సంభాషించి ఒకసారి కాదు గడిచిన 4.5 ఏళ్లలోనే 2 సార్లు వాళ్ళ జీతాలు పెంచిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి, చేతల్లో కార్మికులకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి అనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కేవలం అంగన్వాడీ వర్కర్లే కాదు, ఆశా వర్కర్లు కానీ, అదే రకంగా హోంగార్డులు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, అదే రకంగా ఆశా వర్కర్లు కానీ, హోంగార్డులు కానీ, వీఆర్ఏలు కానీ, వీరందరినీ కూడా మరి కొంతమంది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి కేసీఆర్ గారు ప్రగతి భవన్లోకి సామాన్యులను పిలుస్తలేడు కలుస్తలేడని మాట్లాడుతూ ఉంటారు. అవాకులు చివాకులు పేలుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రులు, గతంలో మంత్రులు మీరు దరఖాస్తు ఇస్తే తీసుకున్న తందుకే ఆపసోపాలు పడేది. ఒక దరఖాస్తు ఇస్తే ఒక ఫోటో తీసుకుని అవతల పడుడే తప్ప కూర్చొని మాట్లాడింది ఎన్నడూ లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలో ఉంటూ ఆయనకి ఇంకా ఎన్ని పనులున్నా కార్మిక పక్షపాతి కాబట్టే ఈరోజు అంగన్వాడీలైనా, ఆశాలైనా, వీఆర్ఏలైనా, హోంగార్డులైనా మీకు భోజనం పెట్టి గంటల గంటల పాటు మీతో కూర్చొని చర్చించి మీ సమస్యల పరిష్కారం చూపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక్కసారి దయచేసి గడిచిన 4.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రకమైన సమస్యలను మనం పరిష్కరించినామో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మిత్రుడు బాల్కా సుమన్ గారు చెన్నూరు నుంచి సింగరేణి బెల్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు గుర్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడే, అన్న మా సింగరేణి సంస్థలో అపరిష్కృతంగా ఉండే అతి కీలకమైన సమస్య వారసత్వ ఉద్యోగాల సమస్య ఏదైతే ఉండేనో దాన్ని పరిష్కరించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారు ఇప్పుడే నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఒకటే కాదు, మూతబడిన పరిశ్రమలను తెరిపించడంలో రామగుండం ఫర్టిలైజర్స్ కానీ, సిర్పూర్ పేపర్ మిల్ కానీ, బల్లార్పూర్ ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటినీ తెరిపించడంలో కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతోనే అవన్నీ కూడా సాధ్యమైన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేయడం, పారిశ్రామికీకరణకు ఊతమియడం ద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడం, మూతబడ్డ వాటిని తెరిపించడం, అదే రకంగా ఉన్న పరిశ్రమల్లో నాణ్యమైన జీతం, నాణ్యమైన జీవితం మీకు వచ్చే విధంగా మరి